వైట్ హెయిర్ గురించి ఇప్పుడు చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరూ హెయిర్ ప్రాబ్లం తో బాధపడుతున్నారండి. ఈ వైట్ హెయిర్ అనేది పెద్దవారిలో అయితే నేచురల్ కారణంగా వస్తే, చిన్నవారిలో వారి యొక్క డైట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది వస్తుంది. మెలనిన్ మనకి బాడీలో తగ్గడం వల్ల మనకి ఈ వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది వస్తుందండి. వయసు చిన్నగా ఉన్నప్పటికీ మీకు వైట్ హెయిర్ వస్తుంది అంటే మీరు డైట్ మంచిగా లేదని మీరు అర్థం చేసుకోవాలి. తప్పకుండా మీరు జంక్ ఫుడ్ ని, షుగర్ కి సంబంధించిన ఏవైనా ఫుడ్స్ ని, రెసిపీస్ ని కొంచెం తగ్గిస్తే చాలా మంచిది. ఈ రోజు మీకు ఒక మిరాకిల్ జ్యూస్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. ఇది కంటిన్యూగా మీరు 6 మంత్స్ మీరు తాగినట్లయితే చిన్నపిల్లల్లో వచ్చి వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది మనకి నేచురల్ గానే మనకి బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. అదే కాకుండా మనకి వైట్ హెయిర్ వచ్చే ముందు మన హెయిర్ అనేది కొంచెం బ్రౌనిష్ కలర్ అనేది వస్తుంది. అది మనకి ఇండికేట్ చేస్తుంది మన హెయిర్ అనేది మనకి మెల్లమెల్లగా మనకి టర్న్ అవుతుంది వైట్ గా. మనకి వైట్ గా టర్న్ అయిన తర్వాత మనం బ్లాక్ చేయడం చాలా కష్టం అవుతుంది. అదే మీరు బ్రౌనిష్ గా ఉన్నప్పుడే మీ హెయిర్ ని మీరు బ్లాక్ గా టర్న్ చేసుకుంటే తప్పకుండా మీ హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది. ఈ జ్యూస్ అనేది మనకు బ్రౌనిష్ గా ఉన్న చిన్నపిల్లల్లో వచ్చే వైట్ హెయిర్ అయినా నేచురల్ గా బ్లాక్ చేయడంలో ఈ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ నా ఛానల్లో గ్రే హెయిర్ మీద నేను కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. మీ ఆ వీడియోస్ లో మీకు హెయిర్ ఆయిల్స్ కానీ హెయిర్ మాస్క్ కానీ మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఎవరైనా ఇంతవరకు వ్యూ చేయకపోతే తప్పకుండా వెళ్ళి వ్యూ చేయండి, అవి మీకు బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈవినింగ్ నేచురల్ గా బ్లాక్ చేసి ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాం. ఈ మెజర్మెంట్ అనేది ఇద్దరికి వస్తుందండి. 2 గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ వస్తుంది, 2 క్యారెట్స్, 3 ఉసిరి, 1/2 బీట్రూట్, 1/20 వరకు కర్రీ లీవ్స్. ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన గ్రే హెయిర్ని బ్లాక్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. అదే కాకుండా హెయిర్ ఫాల్ని టోటలీ స్టాప్ చేస్తుంది. వితిన్ 10 డేస్లో మీకు రిజల్ట్ దొరుకుతుంది హెయిర్ స్టాప్ చేయడంలో. అదే కాకుండా ఇమ్యూనిటీ బూస్టర్, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి ఫ్రెష్గా ఉసిరి దొరుకుతుంది కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ సీజన్లో ఆమ్లాన్ని తీసుకోవాలి ఉసిరిని. మీకు సీజన్లో మీకు ఉసిరి దొరకపోయేటప్పుడు మనకి సీజన్ తర్వాత మనం ఇక్కడ ఉసిరి యొక్క పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి, 1 2 స్పూన్స్. ఇక్కడ మనం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఈ జ్యూస్ అనేది మనం ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో తీసుకుంటే చాలా మంచిది. 1 అరగంట తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనం 1 మంత్లో మనం 20 డేస్ కంటిన్యూగా ఈ జ్యూస్ తీసుకున్న తర్వాత 10 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 20 డేస్ మళ్ళీ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిది. ఏదైనా అతిగా తీసుకున్న మంచిది కాదండి. ఇది డైరెక్ట్గా ఫైబర్తో పాటు కూడా తీసుకోవచ్చు, లేకపోతే మీరు జ్యూస్ని చక్కగా వడబోసుకొని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ యాడ్ చేశాను. బ్లాక్ సాల్ట్ లేకపోతే సైంధవ లవణం అంటారు, అది యాడ్ చేసుకోవచ్చు. కానీ నార్మల్ సాల్ట్ యాడ్ చేయొద్దు. ఇది చాలా టేస్ట్ఫుల్గా ఉంటుందండి. వడబోసుకుని తీసుకునేవారు వడబోసుకుని కూడా తీసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. వితిన్ 6 మంత్స్లో మీ హెయిర్లో చేంజెస్ అనేవి మీరే గమనిస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మాకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.